ఓం నమ శివాయ కొన్ని మంచి మాటలు. ప్రతి ఇంట్లో ఉంచుకోండి. గుండెపోటు ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి మన ఇంట్లో ఉండే అల్లంను మీ జీబులో వజ్రంలా ఉంచుకోండి. గుండెపోటు వచ్చిన వెంటనే మీ కళ్ళల్లో నీళ్లు వచ్చే వరకు నమలండి. గుండెపోటు తగ్గుతుంది, ఒక జీవితాన్ని కాపాడుతుంది. కులమత భేదం చూడనిది, పేద ధనిక భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే. ఏ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ డజంట్ నీడ్ డైలీ కన్వర్సేషన్, డజంట్ ఆల్వేస్ నీడ్ టుగెదర్నెస్ యాజ్ లాంగ్ యాజ్ ద రిలేషన్షిప్ లైవ్స్ ఇన్ ద హార్ట్. ట్రూ ఫ్రెండ్స్ విల్ నెవర్ పార్ట్. థ్యాంక్ యూ. ఎవరేంటి అన్నది నీకు అనవసరం. నువ్వేంటి అన్నది నువ్వు తెలుసుకో. నువ్వు నీ గురించి పూర్తిగా తెలుసుకో. నీ గురించి తెలుసుకోలేనప్పుడు వేరే వారి గురించి నువ్వు ఏం తెలుసుకున్నావని వారిని జడ్జ్ చేస్తావు. ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకు లేదు. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి. స్నేహం చేయడానికి ఒకే వయసు, ఒకే హోదా, ఒకే అంతస్తు ఉండక్కర్లేదు. అర్థం చేసుకునే రెండు హృదయాలు ఉంటే చాలు. స్వార్థం లేనిది స్నేహం. స్నేహితులు కలకాలం ఆనందంగా జీవించాలి. వారి మధ్య స్నేహబంధం రాను రాను మరింత బలపడాలి. అలా జరగాలంటే స్నేహానికి కూడా ఓ రోజు అనే ఉండాలి. ఆ రోజున స్నేహితులంతా కలిసి సంతోషంగా శుభాకాంక్షలు చెప్పుకోవాలన్నదే స్నేహితుల దినోత్సవం యొక్క ఉద్దేశం. అందరూ అంటూ ఉంటారు అంతో ఇంతో వెనుకేసుకోమని, కష్టకాలంలో అక్కరకు వస్తుందని. కానీ కష్టం సుఖం అనేవి కర్మల ఫలితం. వాటిని తప్పించుకునే వీల్లేదు. ఎంతున్నా ఏమున్నా అందుకే కష్టాన్ని ఇష్టాన్ని పంచుకుని మనసు తెలిసిన స్నేహాన్ని తోడించుకుంటే బాధ సగమవుతుంది, ఆనందం రెట్టింపు అవుతుంది. ఉదాహరణకు కుచేల కృష్ణుల స్నేహంలాగా. స్నేహం అనేది రెండు నిస్వార్థ మనసులకు సంబంధించింది. కొన్నిసార్లు నవ్వడానికి, మరికొన్నిసార్లు నవ్వించడానికి. ఇందులో ఎటువంటి షరతులు లేవు, వాగ్దానాలు లేవు. స్నేహితుడు అంటే పిదపులపై ఉన్న చిరునవ్వును చూసి సంతోషంగా ఉన్నామని ఆదుకునేవాడు కాదు. కొలుకులలో నిలిచిన కన్నీటి బిందువును కనుగొని బాధను తీర్చగలిగేవాడు. అలాంటి స్నేహం దొరకడం అదృష్టం, నిలబెట్టుకోవడం అపురూపం. ఈ జగతికి వెలుగు ఇచ్చే సూర్యుడికి నమస్కారాలు. 100 మంది స్నేహితులు ఉండడం గొప్ప కాదు, 100 సమస్యలు తీర్చే ఒక్క మిత్రుడు ఉండడం గొప్ప. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు, ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బతకలేము, కొన్ని గాయాలను గుర్తించుకుంటే కానీ ఎదగలేము. అలలకు అలసట ఉండదు, ఆశలకు హద్దు ఉండదు. ఇదే జీవిత పరమార్థం. ఎవరు ఎప్పుడు ఎలా మార్చో చెప్పలేము. సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య మనం ఉంటున్నాము.
అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మన వాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. అమ్మ నాన్నల బంధం తర్వాత, తోబుట్టువుల బంధం తర్వాత ఆ దేవుడు మనం అడగకుండానే మనకు అందించిన అపురూపమైన అనుబంధమే స్నేహానుబంధం. కొత్త మిత్రుడు పుస్తకాలైతే పాత మిత్రుడు అక్షరాల వంటి వారు. కొత్త స్నేహితులు రాగానే పాత వారిని మర్చిపోవద్దు. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావాల్సింది అక్షరాలే కాబట్టి. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, మనం ఒకరికి మంచి కోరితే అది మనల్ని చల్లగా చూస్తుంది. అదే మనం ఒకరికి చెడు కోరితే అది మన నాశనాన్ని కోరుకుంటుంది. మనం ఇతరులతో ఆనందాన్ని పంచుకుంటే పెరుగుతుంది, మరియు ఇతరులతో బాధలు పంచుకుంటే అవి తగ్గిపోతాయి. చిన్నప్పుడు మనతో ఆడుకున్న తాత కూడా మిత్రుడే, మన హృదయాన్ని అర్థం చేసుకున్న సోదరుడు మిత్రుడే. ప్రతిసారి మనకు సరైన దారి చూపి ఆ గురువు కూడా మిత్రుడే. స్నేహం అనేది వందలాది రహస్యాలను పంచుకుంటూ, మరియు ఒకరికొకరు శ్రద్ధ వహిస్తూ మిలియన్ల జ్ఞాపకాలను సృష్టించే అద్భుతమైన బంధం. ఒంటరితనం నేర్పిన గుణపాఠాలు, ఓటమి నేర్పిన అనుభవాలు ఏదో ఒకరోజు నీ ఔన్నత్యానికి పునాదులవుతాయి. ఈ ప్రపంచంలో ఓటమి గెలుపు సహజం, కుటుంబంలో గొడవలు ప్రేమలు సహజం, అలాగే లోకంలో కష్టాలు సుఖాలు సహజం. ఇవి అన్ని ఆనందంగా ఎదుర్కోవడమే మన మనిషి ధర్మం. డబ్బును చూసి ఇచ్చే విలువ, అందం చూసి పుట్టే ప్రేమ, ఆస్తి చూసి ఒక్కటయ్యే బంధువులు ఎక్కువ కాలం ఉండరు. మంచి వ్యక్తిత్వమే మనిషికి నిజమైన ఆస్తి. మన మనస్సు మన ఆలోచనలను నిర్ణయిస్తుంది, మన ఆలోచన మన విచక్షణను నిర్ణయిస్తుంది, మన విచక్షణ మన నడవడిక మన ప్రవర్తన నిర్ణయిస్తుంది, మన ప్రవర్తనే సమాజంలో మన స్థాయిని నిర్ణయిస్తుంది. గణిత పదనిసలు, ఒక్కసారి ఈ వీడియో ఒక్కటి అబ్జర్వ్ చేయండి, మధ్యలో అక్షరాలు అంకెలు వస్తుంటాయి చూడండి. 6 బయట, 7 కూర్చోకు. గురువులకు వందనం చేద్దాం. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. పెళ్ళి కూతురు లక్షణంగా ఉంది. 1/2 రం ఉంది. చెడు వ్యసనాలతో ఆయు మూడుతుంది. కూరలో కారం తక్కువ 1/1000. 1/2 టీ కాయ బజ్జీలు రుచిగా ఉంటాయి. సంగీత దర్శకుడు 1,00,000. 7 అర్థం కాకుంటే ఏడుపు వస్తుంది. జీవించే కొద్ది కాలం గౌరవంగా జీవించాలి.
భగవంతుడు మనిషికి ప్రత్యేకంగా బుద్ధి హృదయము ఇచ్చాడు. ఈ రెంటికి విజ్ఞత, విద్య, వినయం తోడైతే వాళ్ళ జీవితం కళ్యాణమయమే. పోగును వస్త్రంగా మలిచి మనిషి మానాన్ని కాపాడే కులవృత్తి చేనేత వృత్తి. ప్రతి పరిస్థితిలో ప్రశాంతంగా ఉండండి, ఎందుకంటే శాంతి శక్తికి సమానం. మీ సమస్య మరియు శక్తి మీకు అత్యంత ముఖ్యమైన ఆస్తులు. వాటిని తెలివిగా పెట్టుబడి పెట్టండి. ఏంటో ఈ బంధాలు అస్సలు అర్థం కావు. ఒకేసారి కొండంత ప్రేమను చూపిస్తారు కనుక ఉన్నామా లేమా అని కూడా పట్టించుకోరు. ఒకసారి స్కంద ఆశ్రమంలో అందరూ చక్కగా మొక్కలు నాటుతున్నారు. రమణ మహర్షి వారి దగ్గరికి వెళ్ళి శిష్యులు వెళ్ళి ఆయన నాటమని కొన్ని విత్తనాలు ఆయన చేతికి ఇచ్చారు. అప్పుడు గురువుగారు ఒక మాట చెప్పారు, ఈ విత్తనాలను నేను నాటితే ఒక్కటి కూడా మొలకెత్తవని చెప్పాడు. వారు అది నమ్మలేదు. అయినా చేత ఆ విత్తనాలు నాటించారు. నిజంగా అవి మొలకెత్తలేదు. దానికి గురువుగారు ఏం చెప్పారంటే, నన్ను ఆశ్రయించిన వారికి మరో జన్మ ఉండదు. వారు నన్ను పట్టుకున్నా నేను వారిని పట్టుకున్నా తర్వాత మరో జన్మ అంటూ ఉండదు. శివైక్యమే, అది మనిషైనా సరే ఇక వేరే ఏదైనా సరే అని చెప్పాడు. అనగా దీని అర్థం, సద్గురువులను నమ్మి వాళ్ళ పాదపద్మలను విడవకుండా పట్టుకుంటే మోక్షం ఖచ్చితంగా కలుగుతుందని అర్థం. ఎదుటి వ్యక్తి మాట్లాడడం లేదని నువ్వు మాట్లాడడం మానేయకు, ఎందుకంటే మారింది ఎదుటి వ్యక్తి కానీ నువ్వు కాదు కదా. అదే మంచి లక్షణం. నిత్యం భగవంతుణ్ణి ధ్యానిస్తుంటే మనం ఎక్కడ ఉండాలో, ఎక్కడికి పోవాలో, ఏ మనిషితో కూడా దేంతో కూడా హాని కలగకుండా అంత ఆయన్ని మన తోడు ఉండి నడిపిస్తూ ఉంటాడు. మనిషి ఎప్పుడైతే పూర్తిగా భగవంతుని నమ్ముతాడో ఆయన కూడా పూర్తిగా మనతోడే ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇది సత్యం, ఇదే సత్యం. చాలా మంచి విషయాలు. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి. ధన్యవాదాలు.